మీకు కనుక నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి హలో అండి నమస్తే వెల్కమ్ టు చందనాస్ బ్లాగ్స్ ఇవి పుచ్చగింజలండి మనం ఈ సమ్మర్లో పుచ్చకాయలు అనేవి తింటూ ఉంటాం కదా ఇప్పుడు సమ్మర్ ఏంటండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పుచ్చకాయలు అనేవి మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి నేను అలా కొనుక్కొచ్చుకున్న పుచ్చకాయ నుంచి గింజలు అనేవి తీసుకున్నానండి ఈ పుచ్చకాయ యొక్క స్పెషల్ ఏంటంటే చాలా స్వీట్గా ఉందండి ఈ పుచ్చకాయ సో వాటి సీడ్స్ అనేది నేను అట్లానే అట్టే పెట్టాను ఈ పుచ్చగింజల్ని నాటి పుచ్చ మొక్కలు ఎలా పెరుగుతాయి అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని నేను ప్రయత్నం చేశానండి ఫస్ట్ టైము ఎలా వస్తాయో చూద్దాము ఏదైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మొక్కల్ని మనం పెంచుతూ ఉంటేనే వాటి గురించి క్షుణ్ణంగా అర్థమవుతుందండి నేనైతే నా దగ్గర ఉన్న గ్రో బ్యాగ్ తీసుకొని దీనిలో ఎక్కువ కిచెన్ వేస్ట్ కంపోస్ట్తోనే నింపానండి పైన లేయర్ మటుకి సాయిల్ అనేది వేశాను ఇక్కడ షెల్స్ అవి కూడా నాకు పైన కనిపిస్తున్నాయి షెల్స్ అనేవి కిచెన్ వేస్ట్లో కలవటానికి ఎక్కువ టైం పడుతుందండి అయినా కూడా పర్లేదు పెద్ద పెద్దవి కాదు కాబట్టి మనం ఈ స్టేజ్లో ఉన్న మొక్క అనేది పెట్టేసుకోవచ్చు నేను విత్తనం పెట్టిన పది రోజులకి ఇట్లా మొలకలు అనేవి స్టార్ట్ అయినాయండి బాగానే జెర్మినేట్ అయినాయి అని నాకు అనిపిస్తుంది ఇవి ఎంతవరకు గ్రో అవుతాయో చూడాలి ఇవి కిందన కిందనే నేల మీద పాకుతాయండి సో మనకి అంత స్పేస్ అనేది కూడా ఈ మిద్దె మీద ఉండాలి నాకైతే ప్లేస్ ఎక్కువ లేదు కానీ నేచర్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో మొక్కల్ని ఎక్కువ పెంచేయాలని ఏ మొక్క దొరికితే ఆ మొక్క ఏ విత్తనం దొరికితే ఆ విత్తనం ఎక్కువగా పెట్టేయడానికి నేను ప్రయత్నం చేస్తానండి అవి పళ్ళు ఇస్తాయా అనేది నేను ఆలోచించను నాకు ఉన్న ఈ కొద్దిపాటి స్థలంలోనే ఏదైనా కంటైనర్ అనేది ఖాళీగా కనిపించింది అనుకోండి ఖచ్చితంగా దానిలో ఏవో ఒక విత్తనాలను పెట్టడమైనా లేదు ఏవో ఒక మొక్కల్ని నాటడమైనా చేస్తానండి మనం పైకి వచ్చినప్పుడు ఆ గ్రీనరీ అనేది మనకి చాలా కళ్ళకి ఆనందంగా కనిపిస్తుంది సో ఏ కంటైనర్ని ఖాళీగా అయితే ఉంచను ఇక్కడ చూడండి వంగ మొక్కలు నా వంగ మొక్కలు మొత్తం వంకాయలతో నిండిపోయినాయి ఇవి ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ వంగ మొక్కలు మనం ఐదు నుంచి ఆరు పెట్టుకుంటే మనలాంటి చిన్న ఫ్యామిలీస్కి సరిపడా వంకాయలు అయితే వస్తాయండి నేనైతే వంగ మొక్కలు ఒక పదిహేను మొక్కల వరకు పెట్టుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ గుత్తు వంకాయ వేపుడు మసాలా వంకాయ బాగా ఇంట్రెస్ట్గా తింటాము వీక్లో టూ టైమ్స్ అయినా నా గార్డెన్ నుంచి నేను తీసుకున్న వంకాయలతోనే నేను కూర అనేది ప్రిపేర్ చేస్తా అండి ఈరోజైతే నేను అన్ని వంకాయల్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నా గార్డెన్లో టూ టైప్స్ గుత్తు వంకాయలు ఉన్నాయండి ఒకటి వచ్చి ఇట్లా చార వంకాయ ఒకటి వచ్చి కంప్లీట్ బ్లాక్ వంకాయ ఇవి రెండు టేస్ట్లో చాలా బాగుంటాయండి ఈ చార వంకాయ అయితే తొందరగా మగ్గిపోతుంది ఈ వంకాయ స్కిన్ చాలా పల్చగా ఉంటుందండి సో తొందరగా మగ్గిపోతుంది ఇది గుత్తు వంకాయలాగా వేయించుకున్నా బాగుంటుందండి లేదు మనం విడివిడిగా ముక్కలు కోసుకొని డ్రైగా ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది ఎక్కడెక్కడ వంకాయలు ఉన్నాయో అన్నీ వెతికి నేను కోసుకుంటున్నానండి ఈ వంకాయలకు మట్టికి కత్తిర వాడవలసిందే చేత్తో తెంపితే అంత తొందరగా తెగవు నేను మ్యాక్సిమం వీక్లో టూ టైమ్స్ హార్వెస్ట్ చేస్తానండి మనం గార్డెన్లో ఎక్కువగా ఏ మొక్కలు పెట్టుకుంటే ఆ మొక్కల నుంచే మనం ఎక్కువ హార్వెస్టింగ్ అనేది తీసుకోగలుగుతాము మనకి ఏవైతే కూరగాయలు ఇంట్రెస్ట్గా మన ఇంట్లో తింటారో వాటినే మనం పెంచుకుంటే మనం బయట మార్కెట్ మీద డిపెండ్ అవసరం లేదు నేచర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా మీకున్న బాల్కనీస్లో కానీ మిద్దె పైన కానీ ఎంత చోటున్నా పర్లేదు ముందు పది మొక్కలు పెట్టుకొని స్టార్ట్ చేయండి గార్డెనింగ్ అనేది ఖచ్చితంగా మనకి రోజు రోజుకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది పువ్వుల మొక్కలైనా అవ్వచ్చు కూరగాయ మొక్కలైనా అవ్వచ్చు లేదు పళ్ళ మొక్కలైనా అవ్వచ్చు మీకు ఇష్టమైనటువంటి ఎటువంటి మొక్కలనైనా పెట్టుకొని మీరు పెంచి చూడండి ఆ ఆనందం అనేది మనం మాటల్లో అయితే చెప్పలేమండి అది మనం ఫీల్ అవుతేనే తెలుస్తుంది నేను అలా మొదలు పెట్టుకున్న దాన్నేనండి ఇంత తక్కువ ప్లేస్లో ఎన్ని మొక్కలు పెంచుతాము అని ఫస్ట్లో నేను కొంచెం ఫీల్ అయ్యాను పది మొక్కలతో నేను స్టార్ట్ చేశానండి గార్డెనింగ్ అనేది అలా అలా నా టెర్రస్ అనేది స్పేస్ లేకుండా మొత్తం మొక్కలతో నింపేశాను నాకున్న ప్లేస్ చాలా తక్కువండి ఈ తక్కువలో తక్కువ నేను ఎన్ని మొక్కలను పెంచుకొని వీటి నుంచి నాకు సరిపడా కూరగాయలు అనేవి నేను గార్డెన్ నుంచి తీసుకుంటున్నాను అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ కరోనా వచ్చాక ఎవరము ఇంట్లోంచి కదలటానికి లేకుండా హౌస్ అరెస్ట్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళు అందరము ఇంట్లోనే ఉంటున్నాం కదండి ఇటువంటి టైంలో బోర్ అనేది కొట్టకుండా మేము మా పిల్లలు మా హస్బెండు ఈ గార్డెన్లోనే ఎక్కువ టైం అనేది యూటిలైజ్ చేస్తున్నామండి ఇంకా అయిపోయి వచ్చినాయి అండి వంకాయలు అనేవి ఇంకా రెండు వంకాయలు కోసుకుంటే నా కూరకు సరిపడా వంకాయలు అయితే వచ్చేసినాయి ఇంకా కొన్ని కాయలు సైజ్ అయితే పెరగాల్సింది ఉంది అవి పెరిగిన తర్వాత అవి హార్వెస్ట్ చేసుకుంటాను ఇవేనండి నేను కట్ చేసుకున్న వంకాయలు వన్ కేజీ వరకు ఉంటాయండి ఈ వంకాయలు ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా ఆర్గానిక్గా మన కూరగాయల్ని మనం పండించుకుందామండి సాధ్యమైనంత వరకు మనకున్న కొద్దిపాటి స్థలంలోనే మనకి ఇష్టమైన కూరగాయ మొక్కల్ని ఆకుకూరల్ని మనం పెంచుకుందామండి ఓకే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ